సిరిసిల్లా జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డులో శనివారం రోజు జరిగిన ఓ కార్యక్రమంలో ఆటో డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులకు ప్రత్యేక గుర్తింపు కార్డులను అందజేసే కార్యక్రమాన్ని శనివారం రోజున నిర్వహించారు. కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కేకే మహేందర్ రెడ్డితో పాటు పలువురు నేతలు హాజరయ్యారు. వారి జీవితాలకు బీమా ఇవ్వాలి, వారి కుటుంబాలకు బీమా ఇవ్వాలని చెప్పి బీమా పథకాన్ని చేపట్టి వారందరికీ కూడా బీమా ఇచ్చినందుకు ముఖ్యంగా వారికి నేను శిరస్సు నమస్కారం చేస్తున్నాను. ఏ ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలు తీసుకోలేదు. వ్యక్తిగతంగా తను తన సహచరులు మిత్రులు శ్రేయోగులు అందరి నుంచి కూడా వారి వారి వద్ద నుంచి అనేక రకాలుగా సహాయ సహకారాలు తీసుకొని ఇంతమంది అంటే ఇంచుమించు 50,000 కుటుంబాలకు ఇవాళ ముందరికే రావాలి. 10,000 మందికో 12,000 మందికో బీమా పథకం ఇవ్వచ్చు. త్వరలోనే ఇవారందరికీ కూడా బీమా ఇస్తా నేను. ఇంతేకాకుండా ఈ 50,000 మందితో నాపకుండా దాన్ని 80,000 కాలనీ నాకు ఇంకో 30,000 మంది జైలే విన్నారు. ఇంకా దాన్ని 2 లక్షలు కూడా తీసుకెళ్లి ఈ కుటుంబాలందరికీ కూడా మా డ్రైవర్స్ గా మాకు కులం లేదు, మాకు మతం లేదు, మా కులం ఒకటే డ్రైవర్ కులం. నిజంగా కూడా మాకు చాలా గొప్ప ఆలోచన చేయను మీరు అందరికీ. ఏ గ్రామానికి వెళ్ళినా తన్నీళ్లకు వేదీళ్ళ తోడుగా ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఇలా దశరథన్న వ్యవసాయం చేసుకుంటారు. వాళ్ళ అన్న అమ్మ నాన్న వ్యవసాయం చేయొచ్చు, వ్యవసాయ కూలీలు ఉండొచ్చు, ప్రసాద్ గారి వాళ్ళ కుటుంబం అదే మాదిరి ఉండొచ్చు, ఇంకో కుటుంబం కూడా అదే మాదిరి ఉండొచ్చు. తన్నీళ్లకు వేదీళ్ళు తోడుతారన్న ఉద్దేశం కొద్ది వ్యవసాయ వృత్తిని చేసుకుంటూనే తమ తమ కులవృత్తులను చేసుకుంటూనే వారి తల్లిదండ్రులకు మేము ఒక ఆసరాగా ఉండాలన్న ఉద్దేశం కొద్ది డ్రైవింగ్ చేసుకొని దాన్ని వృత్తిగా జీవిస్తున్న మీ అందరికీ కూడా నిజంగా కూడా చేసినట్టు నమస్కరిస్తున్నాయి. వాళ్ళ ఇవాళ ఆటో నుంచి మొదలుకుంటే అంతరిక్షంలో జరిగే పైలట్ వరకు కూడా అన్ని కూడా డ్రైవరే. ఏరోప్లేన్ నడిపించేవాళ్ళు పైలట్ అంటే కావచ్చు, కానీ ఆయనే డ్రైవరే. ఇలా రైలు నడిపించడానికి డ్రైవరే, బస్సు నడిపించడానికి డ్రైవరే, ఆటో నడిపించేవాడు డ్రైవరే, కారు నడిపించేవాడు డ్రైవరే. కాబట్టి డ్రైవర్ లేని ఈ ప్రపంచం ముందుకు సాగదని చెప్పి ఇవాళ మీ అందరికీ కూడా చేసిన విషయం. ఎలా మీరు ఇంతకుముందు పెద్దలు మాట్లాడుతూ చెప్పారు చాలా మంది మీ యొక్క కష్టసుఖాలన్నింటి కూడా ఎంతలు కథలు గాథలు దీన గాథలు అన్నింటి కూడా అందరూ మీ అందరూ కూడా చెప్పుకుంటూ వెళ్ళేది. వాళ్ళ నిజంగా కూడా చెప్పాలంటే అవన్నీ కూడా మీ బాధలు వర్ణనాతీతం. ఆట ఉండదు, నిద్ర ఉండదు. నిజంగా చెప్పాలంటే సాగుకైనా మీరే, పెళ్లికైనా మీరే, అన్నింటినీ మీ ఇంటికాడ ఉన్న పనులన్నీ కూడా వదిలిపెట్టుకొని మానవత దృక్పథం పొంది ఒక మనిషిని ఆపదలో ఉన్న మనిషిని హాస్పిటల్ తీసుకుపోవాలి. ఇక శుభకార్యమైన వ్యక్తిని పెళ్లికి తీసుకెళ్లాలి. ఇవన్నీ కూడా టైం ప్రకారం మీ యొక్క నిద్రాహారాలను మాని మీరు ముందుకు తీసుకెళ్తున్న సమయంలో ప్రభుత్వం నిజంగా కూడా పెద్దలు చెప్పినట్టు అక్కడక్కడ డ్రైవర్లకు రెస్ట్ అవుతుంది కానీ వాళ్ళ సేద తీసుకోవడానికి